బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆడియో, కొన్ని వాట్సాప్ చాటింగ్ వివరాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. బెల్లంపల్లిలో ఆరిజన్ పాల సంస్థను ప్రారంభించడానికి తమ వద్ద భారీగా ముడుపులు తీసుకుని తమ మీదనే ఉల్టా కేసులు పెట్టించాడని సంస్థ పార్ట్నర్ శైలజ ఆరోపించారు. ఆయనకు తెలిసిన వ్యక్తులను ఇందులో షేర్ హోల్డర్స్గా ఉంచాలని ఎమ్మెల్యే చెప్పారని, తాము కూడా ఒప్పుకున్నామని అన్నారు. తమతో వచ్చిన ఓ అమ్మాయిని కావాలని ఎమ్మెల్యే కోరాడని ఆరోపించారు. వేరే బ్రోకర్ల ద్వారా అమ్మాయిల సప్లై గురించి శైలజ ఆరోపించారు. అమ్మాయిల సప్లై కోసం వాట్సాప్లో టాబ్లెట్ అనే కోడ్ వాడారని ఆరోపించారు. చాలాసార్లు అతనికి అమ్మాయిలను సప్లై చేశారు, తనతో బలవంతంగా మందు తాగించే ప్రయత్నం చేశాడని, లైంగికంగా వేధింపులకు గురి చేశాడని చెప్పారు. తమని అతని ఇంటికి పిలిపించి పోలీసులకు అప్పచెప్పాడని ఆమె వెల్లడించింది. పోలీసులు కూడా ఎమ్మెల్యే చిన్నయ్యకే ఒత్తాసు పలుకుతున్నారని, రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తనకు ఎమ్మెల్యే ఆయన అనుచరుల ద్వారా ప్రాణహాని ఉందంటూ శైలజ ఆరోపిస్తుంది. సబ్సిడీ రుణ పద్ధతిలో గేదెలు ఆవులు ఇస్తామని జిల్లా పాడి రైతులకు టోకరా వేసిన ఓ ప్రైవేటు డైరీ విషయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. ఆ సంస్థ ప్రారంభించే ముందు నిర్వాహకుడితో హైదరాబాదులో అల్పాహారం నుంచి రాత్రిపూట మందు విందు పొందు కూడా పొందినట్లు ఆరోపణలు చేస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆరిజిన్ అనే ప్రైవేటు డైరీ యూనిట్ నెలకొల్పి పాల సేకరణ శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని గత ఏడాది ప్రచారం చేసింది. మొదట ప్రైవేటు డైరీని అభివృద్ధి చేసుకునేందుకు దుర్గం చిన్నయ్య దగ్గరకు వెళ్ళగా తనకు చెందిన 2 ఎకరాల భూమిలోనే ఈ ఫామ్ను నిర్వహించడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని భూమి కూర్చు కూడా చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమానికి దుర్గం చిన్నయ్యతో పాటు జిల్లా స్థాయి వెటర్నరీ అధికారులు కూడా పాల్గొన్నారని కూడా ఇక్కడైతే ఆ అమ్మాయి అయితే ఆరోపిస్తోందనమాట. ఈ విధంగా ఒక ప్రజాప్రతినిధి ఉండి ఈ విధంగా ఆడవాళ్ళను ఈ విధంగా చేయటం ఏంటి అని కూడా మనకు శైలజ అయితే ఆరోపిస్తున్నారు. తమని తన అనుచరులతో చంపాలని చూస్తున్నాడని, తనకు ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యదేనని ఆమె వాపోయారు.